హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు క్షేమంగా ఉన్నారా? శుభం. పిల్లలు, ఈరోజు ఈ క్లాసులో మనము 4వ తరగతి చివరి పాఠము, చివరి భాగం. మరి ఈరోజుతోటి నాకు మీకు రుణం తీరిపోతుంది. మరి మన చివరి భాగం, చివరి వీడియో. ఇక ఆ తర్వాత చెప్పడానికంటే ఏముండదు. మరి పిల్లలు, మరి చివరి వీడియోలో మనం మరి ఎన్నో విషయాల గురించి అభ్యాసం చేయబోతూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా చక్కగా అభ్యాసం చేయడానికి, చక్కగా నేర్చుకోవటానికి మీరందరూ కూడా మరి మంచి ప్రయత్నం చేయాలి. మరి ఆ విధంగా నేర్చుకుంటే, ఆ విధంగా మనం ముందుకెళ్తే మరి మంచి మార్కులు మనం సంపాదించుకోవచ్చు. మరి తెలుగు భాషని మొదటి నుంచి ఇప్పటి వరకు మీరు అందరూ కూడా ఎంతో చక్కగా వింటున్నారు, ఆదరిస్తున్నారు, మరి ఎంతో చక్కగా నేర్చుకుంటున్నారు. తెలుగుని చదవటం, రాయటం, పలకటం, మరి చిన్న చిన్న పదాలు, కొన్ని ధ్వనులు కలిసి కొన్ని పదాలుగా, కొన్ని పదాలు కలిసి కొన్ని వాక్యాలుగా, కొన్ని వాక్యాలు కలిసి అనర్గళమైనటువంటి పదజాలంతో మనం ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, మరి ఇప్పటివరకు మీకు ఎన్నో పాఠ్యాంశాలు నేర్పాను. ఈరోజుతో మనం చివరి భాగాన్ని, ఇక లాస్ట్ భాగాన్ని చెప్పుకొని ఇక ఈ యొక్క అకాడమిక్ ఇయర్కి మనం ముగింపు పలకబోతూ ఉన్నాం. ఈ యొక్క అకాడమిక్ ఇయర్కి ముగింపు పలకబోతూ ఉన్నాం. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అభ్యాసం చేయండి, నేర్చుకోండి. తెలుగుని మనం ఎంత చక్కగా నేర్చుకుంటే అంత బాగా అధ్యయనం చేయవచ్చు. అదేనా? కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం. సమయాన్ని వ్యర్థపరచుకోకూడదు. సమయము ఒక్క క్షణం పోయినా దాన్ని మళ్ళీ తిరిగి మనము సంపాదించుకోలేము. కాబట్టి దయచేసి మరి ఎంతో చక్కగా అభ్యాసం చేయటానికి, మరి ఎంతో చక్కగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి ఆ విధంగా మనం ముందుకు పోగలిగితే మరి మంచి పొజిషన్కి మనం చేరుకోగలుగుతాం. కాబట్టి మరి ఆ విధంగా మీరంతా ముందుకు పోవాలని, ఆ విధంగా మీరందరూ కూడా అధ్యయనం చేయాలని. మరి ఎన్నో అంశాలు ఉన్నప్పటికీ, ఎన్ని విషయాల్లో మనం తారుమారు అయినప్పటికీ, మరి చక్కటి భావజాలంతో మనంతా కూడా మరి ముందుకు పోవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఓకే, రైట్. చూడండి అన్న, ఆల్రెడీ మనం గత క్లాసులో 2 పారాగ్రాఫ్, ఒక పారాగ్రాఫ్కి ఏమో ప్రశ్నలకు జవాబులు రాసాము, సెకండ్ దానికేమో మనమే క్వశ్చన్స్ని తయారు చేసాము. మూడోది ఏంటంటే, ఈరోజు పిల్లలు వ్యతిరేకము అర్థం వచ్చే పదాల కింద గీత గీయండి. ఆపదలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి, అధైర్యంగా ఉండకూడదు. ఇక్కడ చూడండి అన్న, ఆపదలు వచ్చినప్పుడు వ్యతిరేక పదాలు, ఆపదలు వచ్చినప్పుడు ఆపదలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. అధైర్యంగా ఉండకూడదు. రైట్. చూడండి, ఇక్కడ ఆపదలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి, అధైర్యంగా ఉండకూడదు. నిజము పలికేవాడే నిర్భయముగా ఉంటాడు. నిజము పలికేవాడే నిబ్బరంగా ఉంటాడు. పలికేవాడే నిబ్బరంగా ఉంటాడు. అబద్ధము పలికేవాడు భయంగా ఉంటాడు. రైట్. పిల్లలు, ఇక్కడ చూసినట్లయితే వ్యతిరేక పదాలు చూడండి. ఇక్కడ ధైర్యం, అధైర్యం, అబద్ధం, నిబ్బరం, నిజము, అబద్ధం, నిజము,
అబద్ధం, నిబ్బరం నిబ్బరం భయం. ఓకేనా? సో ఇవి ఇక్కడ ఉన్నటువంటి వ్యతిరేక పదాలు. ఈ క్రింది ఎక్కువగా బరువు మోసే జంతువేంటి? ఇక్కడ చూడండి, ఎక్కువగా బరువు మోసే జంతువు చెప్పనన్న, ఏంటిది అది? ఎక్కువగా బరువు మోసే జంతువు ఏంటిది? ఒంటే. అంటే గాడిద. సో సెకండ్ క్వశ్చన్ చూడండి, రెండో ప్రశ్న, పొలాలలో పంటలు పండించేవారు ఎవరు? జవాబు, రైతులు. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ రెండు ప్రశ్నలను చివరిగా ఇక్కడ ఎక్కువగా బరువు మోసే జంతువు ఏంటిది? ఎక్కువగా బరువు మోసే జంతువు గాడిద, పొలంలో పంటలు పండించేవారు రైతులు. ఓకేనన్నా? సో ఇది ఈ యొక్క మరి 4వ తరగతి చివరి పాఠానికి సంబంధించినటువంటి అంశాలు. మరి ఇంతటితో మనకి ఈ యొక్క అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి సిలబస్ మొత్తం కూడా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరో కొత్త పాఠంలో ఇక మనం నెక్స్ట్ 5వ తరగతిలో మళ్ళీ మీరు కలుసుకుంటాము. మరి చెప్పినటువంటి యొక్క సంవత్సరం అంతా కూడా మీరు పాటలు వినండి, నేర్చుకోండి. మరి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో టేక్ కేర్, థ్యాంక్ యూ.